ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చూస్తున్నాం మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ లో పూర్తి డీటెయిల్స్ చెప్తా అంటున్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఇక అరికపూడి గాంధీ నివాసం వద్ద మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. సాయి కిరణ్, అరికపూడి గాంధీ నివాసం వద్ద కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించినట్టుగా తెలుస్తోంది, బందోబస్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, ఏం చెప్తారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. సో ప్రస్తుతం అక్కడ అరికపూడి గాంధీ నివాసం వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ సిద్ధు, అరికపూడి గాంధీ ఎమ్మెల్యే శ్రీలింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, సో ఆయన నివాసం వద్ద కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే అరికపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినట్టుగా కూడా గతంలో మనం వార్తలు చూసాం. అయితే ఆ తర్వాత ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇవ్వడం పైన బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. కౌశిక్ రెడ్డి ముఖ్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావాలి, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలి, లేదంటే నేనే ఆయన ఇంటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్తానంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో అరికపూడి గాంధీ నివాసం కుకట్పల్లిలో ఉంటుంది. ఇక్కడ కూడా చూడొచ్చు చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. కార్యకర్తలు అన్ని అనుచరులంతా కూడా కౌశిక్ రెడ్డి ఇక్కడికి వస్తే మాత్రం ఆయనకు తగ్గట్టుగా సమాధానం చెప్తామనేటువంటిది కార్యకర్తలంతా కూడా చూస్తున్నారు. అలాగే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ కౌశిక్ రెడ్డి ఇక్కడికి రాకపోతే 12 గంటలకు నేనే ఆయన ఇంటికి వెళ్తానంటూ కూడా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రతి సవాలు కూడా విసిరారు. సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం పోలీసులు కూడా అరికపూడి గాంధీతో మాట్లాడడానికి లోపలికి కూడా వెళ్ళారు. ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంటుంది కాబట్టి పోలీసులు కూడా అరికపూడి గాంధీని సంధానించడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈ ఒక్క స్టేట్మెంట్ కావచ్చు, పిఎస్సీ చైర్మన్ సంబంధించినటువంటి రగడ అటు రెండు పార్టీల మధ్య తారస్థాయిలో వివాదం దారితీసిందని చెప్పొచ్చు. మరోవైపు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తారస్థాయికి దారితీశాయి. ఒకవేళ అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు అరికపూడి గాంధీ కూడా టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచాను కానీ బీఆర్ఎస్లో లేను అని చెప్తున్నాడు. కాంగ్రెస్లో లేను, ఇటు బీఆర్ఎస్లో లేను, నేను బీఆర్ఎస్లో గెలిచాను కానీ బీఆర్ఎస్ సంబంధం లేనట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఒక కేవలం ఒక నెల మాత్రం ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు కానీ ఆ తర్వాత 4.5 సంవత్సరాల పాటు ఏ పార్టీ కలిసి వస్తే అభివృద్ధి కోసం ఆ పార్టీతో కలిసి పనిచేస్తామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇటీవల మనం హైకోర్టు తీర్పులు కూడా చూసాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ పైన స్పీకర్ కార్యాలయం 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి మరి కాంగ్రెస్లోకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా అయితే వాళ్ళంతా కూడా సందిగ్ధంలో పడిపోయారు. వారు మాట్లాడే మాటలు కూడా కోర్టుకు ఎవిడెన్స్గా వెళ్తున్నటువంటి సందర్భంలో వారు కూడా ఆచితూచిగా మాట్లాడుతున్నారు. మరి చూడొచ్చు మరోవైపు అరికపూడి గాంధీ కూడా మరి బయలుదేరారు. మరి ఆయన కౌశిక్ రెడ్డి నివాసానికి కూడా వెళ్తామనేది చెప్తున్నారు. మరి ఆయన కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారా అడిగి తెలుసుకుందాం. అయితే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఉన్నారు సార్. కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు. బయలుదేరేటప్పుడు చెప్తా మీకు. బ్రోకర్ కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అన్న ఒక్క నిమిషం ఆగండి అన్న, వెనక లాగండి అన్న, వెనక లాగండి అన్న.